మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ దేవరకొండ అనన్య పాండే కాంబినేషన్ లో పూరి జగన్నాథ్ తీస్తున్న మూవీ లైగర్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఒక్క పాట మాత్రం పెండింగ్ అని తెలుస్తోంది. ఆ సాంగ్ షూటింగ్ ని ఫిల్మ్ టీం పూర్తి చేస్తోంది. కరోనా పాజిటివ్ అని తేలడంతో బాలయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. గోపిచంద్ మరణిని మేకింగ్ లో తను చేయాల్సిన మూవీ కొత్త స్కెడ్యూల్ ప్రస్తుతానికి వాయిదా పడింది. జూలై 2nd వీక్ నుంచి కొత్త స్కెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. లాల్సింగ్ చడ్డాతో పోటీ పడే సాహసం చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఆగస్టు 11th న బాలీవుడ్ మూవీ లాల్సింగ్ చడ్డా వస్తోంది. ఆ మరుసటి రోజే మాచర్ల నియోజకవర్గ మూవీని విడుదల చేయబోతున్నారు. అదే రోజు సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో మహేష్ బాబు మూవీ ఫైనల్ అయిందని తెలుస్తోంది. కాకపోతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందేనట. జక్కన్నతో పాటు సుకుమార్ సినిమాలు పూర్తయ్యాకే సందీప్ రెడ్డి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. అసురన్ డైరెక్టర్ వెట్రి మారంతో ఎన్టీఆర్ మూవీ ఓకే అయిందని తెలుస్తోంది. లేటెస్ట్ గా వణికించిన కథకి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాకపోతే తను చెప్పిన మార్పులు చేసేందుకు కథని రీడిజైన్ చేస్తున్నాడట వెట్రి మారన్. శంషీరా మూవీని ప్రమోట్ చేసేందుకు రణబీర్ కపూర్ కొత్త దారిలో వెళ్తున్నాడు. రొమాంటిక్ మూవీస్ చేసి విసిగెత్తానంటున్నాడు. ఇక నుంచి కంఫర్ట్ జోన్ లో ఉండనని బ్రహ్మాస్త్ర శంషీరా లాంటి ప్రయోగాలు చేంజ్ కోసమే చేశానంటున్నాడు. నవచైతన్య రాశీకన్న కలిసి చేసిన మూవీ థ్యాంక్ యూ. జూలై 8th రావాల్సిన ఈ సినిమాను జూలై 22nd కి వాయిదా వేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆగస్టు 12th కి ఈ మూవీ వాయిదా వేస్తున్నట్టు కొత్తగా ప్రచారం జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ మళ్లీ వివాదాల్లో చిక్కాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ము మీద వర్మ కమెంట్స్ చేశాడు. ఇప్పుడు ఆర్జీవీ కమెంట్స్ వివాదాస్పదమయ్యాయి. రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. యంగ్ హీరో నిఖిల్ చందుమండెటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్ అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. H&H ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వసంత్ సమీర్ అల్మాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని కృష్ణ రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో కిచా సుదీప్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం విక్రాంత్ రోణ. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఆసక్తికరమైన కథతో అద్భుతమైన విజువల్స్ తో ట్రైలర్ చూసిన వారందరినీ మెస్మరైజ్ చేస్తోంది. హైదరాబాద్ లో ఈ చిత్ర 3D ట్రైలర్ ని ప్రొజెక్ట్ చేశారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 7 Days 6 Nights ఈ వారం విడుదలైంది. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ లభిస్తోందని మెగా మేకర్ ఎంఎస్ రాజు తెలిపారు. థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల స్పందన చూశాక సంతోషం కలిగిందన్నారు.